తూర్పు గోదావరి జిల్లా సీతానగర మునుకూడలో దళిత యువకునికి పోలీస్ స్టేషన్లో జరిగిన శిరోమండన ఘటన నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా తునిలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గొల్లప్పరావు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పేద ధనిక భేదం లేకుండా కులమతాలకు అతీతంగా ప్రజల రక్షణ కల్పించవలసిన పోలీసులే పాలక రాజకీయ అగ్రవర్ణాల వారికి తొత్తులుగా మారి దళిత యువకుడికి శిరోముండనం చేయడం అత్యంత హేమైన విషయమని ఎం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నప్పటికీ ఈ హక్కులను కాలరాస్తున్న ఇతర వర్ణాల సమాజాన్ని చూస్తుంటే ఇంకా మనం ఎక్కడున్నామో తెలియడం లేదని వాపోయారు. స్థానిక వీరవరపేట నుంచి వల్లప్ప సెంటర్ మీదుగా ఎంఆర్ ఆఫీస్కి వచ్చి జరిగిన జాళ్ళ మీద ఏదైతే రాజమండ్రి దగ్గర సీతానగర్లో కేసుగా మరి తల కొట్టించి గుండె గీయించి పోలీస్ స్టేషన్లో పెట్టారో, అలాగే మరి మధురపూడ అమ్మాయిని ఏడుగురు అబ్బాయిలు రేప్ చేసిన విధానం, అలాగే మరి చీరాల్లో జరిగిన మరి మర్డర్, ఇవన్నీ మూడు దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి దాడులు మరీ జరగకుండా ప్రభుత్వానికి వినతి చేసుకుంటూ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి జరగకుండా ఉండడానికి లాస్ట్ 73 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నవి మరి రాష్ట్రంలో మార్పులు రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా దళితులందరూ ఐక్యత అయ్యి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి రాకుండా దళిత వాడు పంచాయతీ సాధన అయితే కనుక ఏదో స్థాయిలో రాజ్యాంగం సంపాదిస్తామని మా మాన్యశ్రీ పివి సుకుమార్ గారు ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర నాయకులు మధుర రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అందరికీ నా జయ భీమ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.